చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో అద్భుతమైన అంశం అండి. అంటే చాలామందికి పుట్టినరోజులు తెలియవు, కొంతమందికి నోట్ చేసి ఉండరు, వీళ్ళందరూ అడుగుతూనే ఉంటారు. కనీసం ఏదైనా సరే ఒక చిన్న ఉపాయం కానీ తరుణోపాయం కానీ చెప్పమని అంటూ ఉంటారండి. అలాగా పుట్టినరోజులు తెలియకపోయినా లేదా కేవలం జనవరిలో పుట్టాము అని అనుకున్నా కూడా కొన్ని లక్షణాలు ఇవి 100% మ్యాచ్ అవుతాయండి. అటువంటి విషయాలు చెప్పబోతున్నాను ఇప్పుడు. సో జనవరి 1 నుంచి జనవరి 10 వరకు ఏ సంవత్సరమైనా కావచ్చండి, జనవరి 1 నుంచి జనవరి 10 వరకు ఈ మధ్యలో జన్మించినటువంటి వ్యక్తులకు ఫాలో అయ్యేటటువంటి నెంబర్స్ 8, 9 అండి. అద్భుతంగా ఉంటాయండి వీళ్ళకి, అంటే లైఫ్లో తెలిసిపోతూనే ఉంటుంది 8, 9. ఈ 8, 9 అనేటటువంటి సంఖ్యలు ఫాలో అయినప్పుడు 9 ఎవరినైతే ఫాలో అవుతుందో వాళ్ళు లా ప్రొఫెషన్లో ఉండటం జరుగుతుందండి. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా కూడా మీరు జనవరి నెలలో కనుక పుట్టి ఉన్నట్లయితే, మీరు లాకి సంబంధించి ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని 9వ నెంబర్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది అని అర్థం చేసుకోండి. ఇలా 9వ నెంబర్ ఫాలో అయినప్పుడు మీ ఫోన్ నెంబర్ టోటల్ 9 ఉండొచ్చు, మీ లక్కీ నెంబర్ 9గా తీసుకోవచ్చు, మీరు ట్యూస్డేని లక్కీ వీక్గా వాడుకోవచ్చు. అంతేకాదండి, ఇక్కడ 9 ఎవరికైతే ఇలా ఫాలో అవుతుందో వాళ్ళకి డీప్ బ్లూ లేదా డీప్ రెడ్ అండి. రెడ్లో బాగా రెడ్, బ్లూలో బాగా బ్లూ, ఈ రెండు కలర్లు వీళ్ళని అద్భుతంగా ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు వాడుకున్నట్లయితే కనుక, ఏదైనా పని మొదలు పెట్టాలి, మంగళవారం మొదలు పెట్టకూడదు ఇటువంటి రూల్స్ ఏం లేవండి, మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. 9 మంగళవారం అయిన రోజు కనుక ఈ జనవరి 1 నుంచి 10 మధ్యలో పుట్టినటువంటి వ్యక్తులు దీన్ని ఫాలో అయితే బాగుంటుంది. కలర్ ఎప్పుడు కూడా ఎన్హాన్స్ చేస్తుందండి, మనం ఉన్నటువంటి పరిసరాలనే కాదు అవతల వ్యక్తిని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ చేసుకుంటే కనుక మనం వెళ్ళిన చోట సక్సెస్. అలాగే ఇక్కడ ఫారిన్ వెళ్ళాలనే వాళ్ళు 9వ తారీఖు మంగళవారం మాత్రమే అప్లై చేయండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.